ముందుగా మాస్టర్ కరుణాకర్ గారు. సో అలాంటి ప్రార్థనల గురించి మీ టేక్ ఏంటి? నమస్తే మూర్తి గారు. మూర్తి గారు, ఒక 5 నిమిషాల్లో యేసు ప్రభువుల వారు ఆయన బోధలో ఏమి చెప్పారు అన్నటువంటిది క్లుప్తంగా నేను ప్రజలకు తెలియజేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకంటే యేసు ప్రభువుల వారి బోధను అర్థం చేసుకోగలిగితే అసలు ఇలాంటి ప్రార్థనలను యేసు ప్రభువుల వారు అంగీకరిస్తారా అంగీకరించరా అన్నటువంటిది చాలా స్పష్టముగా అర్థమైపోతుంది. యేసు ప్రభువుల వారు మత్తయి సువార్త 5:44 చాలా స్పష్టముగా చెప్పారు, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. లూకా సువార్త 6:28 యేసు ప్రభువుల వారు చెబుతూ ఉన్నారు, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఏమని ప్రార్థన చేయాలి అన్నటువంటి ప్రశ్న రావచ్చేమో, యేసు ప్రభువుల వారే స్వయముగా ఆయన ప్రార్థన చేశారు. ఎప్పుడు ఎలా అంటే, ఆయన కల్వరి శిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు ఆయనను ఎవరైతే కొట్టారో, ఎవరైతే ఆయన ముఖము మీద ఉమ్ము వేశారో, ఎవరైతే ఆయనను నిందించారో, ఎవరైతే ఆయనను అవమానపరిచారో, ఎవరైతే ఆయనను అపహసించారో, ఎవరైతే ఆయన చేతులకు పాదములకు మేకులను దిగకొట్టారో, ఎవరైతే ఆయనను చూచి నవ్వుకుంటూ ఉన్నారో, ఎవరైతే యేసు ప్రభుని చంపాలనుకున్నారో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. లూకా సువార్త 23:34 మనం చూస్తాము, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. అదండి యేసు ప్రభువుల వారు చేస్తున్నటువంటి ప్రార్థన. శత్రువులను ప్రేమించమన్నారు, హింసించేటువంటి వారి కొరకు ప్రార్థన చేయమన్నారు, శపించేటువంటి వారిని దీవించమన్నారు, బాధించేటువంటి వారి కొరకు ప్రార్థన చేయమన్నారు. ఏమని ఎలా అన్నటువంటిది ఆయనే స్వయముగా ఆ పరిస్థితి గుండా వెళ్ళినప్పుడు అంటున్నారు, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. అది యేసు ప్రభు యొక్క మనసు, అది యేసు ప్రభు యొక్క బోధ. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వారు అలానే ఉండాలి. యేసు ప్రభు సేవ చేస్తున్నటువంటి ప్రతి దైవ సేవకుడు అలానే ఉండాలి. అపోస్తుల కార్యములు 7:60 ఒక భక్తుడు స్టెఫన్ అన్నటువంటి వ్యక్తి కూడా ఇలానే ప్రార్థన చేశాడు. ఆయనను కూడా రాళ్లతో కొట్టారు, ఆయనకు రక్తము కారుతూ ఉంది, ఇక ఆయన చనిపోతాడు. అప్పుడు ఆయన ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? యేసు ప్రభు మాటలను ఆయన అర్థం చేసుకున్నాడు. యేసు ప్రభు వలె ఆయన కూడా ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారంటే, ఈ యొక్క పాపము వారి మీద మోపకుము, ఎవరైతే నన్ను కొడుతున్నారో వారు నాశనమైపోవాలి, వారు శపించబడాలి అని వారు ప్రార్థన చేయలేదండి. ఎవరైతే రాళ్లతో కొడుతున్నారో, ఎవరైతే యేసు ప్రభుని శిలువ వేస్తున్నారో వారిని క్షమించాలని, వారు చేస్తున్నటువంటిది వారు తెలియక చేస్తున్నారు కనుక ఈ పాపము వారి మీద మోపకమని వారు ప్రార్థన చేశారు. ఇది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ బోధ, ఇది యేసు ప్రభువుల వారి యొక్క మనసు. అది ఆల్రెడీ పాస్టర్ కరుణాకర్ గారు చెప్పారు ముందే, ప్రభువే యేసు ప్రభువే తనని సిలువేసిన వాళ్ళని కల్వరి సిలువ మీద మేకులు కొట్టిన వాళ్ళ విషయంలో కూడా ప్రార్థన చేశారు. వాళ్ళు అమాయకంగా ఉన్నారు, తెలియక చేశారు, క్షమించు తండ్రి అని స్వయంగా ప్రభువే ప్రార్థన చేశారని ఇంట్రడక్షన్ మార్క్స్ లో ఆయన మత్తయి సువార్త 5:44 స్వహా చెప్పారు, ఆయన వచ్చిన నెంబర్ తో సహా. సో దాంతో మనకి యేసు ప్రభువుతో అభ్యంతరం లేదు. అవునవును, యేసు ప్రభు ఇలా చెప్పాడని వక్రీకరించి అవును ఈ విశ్వాసాన్ని వ్యతిరేకించిన వాళ్ళు నాశనం అయిపోవాలి, భారతదేశానికి నువ్వు రా, వడగళ్ళు వాను సృష్టించు, తుఫాను సృష్టించు, గడగడ ఆడిపోవాలి వ్యతిరేకించే వాళ్ళు. ఈ ప్రార్థన గురించి అబ్జెక్షన్. కరుణాకర్ గారు ముందు మీరు చెప్పండి, తర్వాత అమారా ప్రసాద్ మాట్లాడతారు. రాష్ట్రీయ దళిత సేన ఫౌండేషన్ ప్రెసిడెంట్. ఓకే,
ఓకే మూర్తి గారు, ప్రతి సమస్యకి పరిశుద్ధ గ్రంథంలో పరిష్కారం ఉందండి. ఈ విధముగా సువార్తని ఆటంకపరిచేటువంటి వారు వస్తారని యేసు ప్రభువులు వారు చాలా స్పష్టంగా చెప్పారు. అలాంటి పరిస్థితులను ఒకవేళ ఎదుర్కొంటే యేసును వెంబడిస్తున్నటువంటి వారు ఎలా ఉండాలో కూడా, ఏమి చేయాలో కూడా ఆయన చాలా స్పష్టంగా తెలియజేశారు. లూకా సువార్త 9వ అధ్యాయంలో యేసు ప్రభువులు వారు మానవునిగా ఈ భూమి మీద సంచరిస్తున్నటువంటి దినాలలో ఒక సంఘటన జరిగింది. అది మీకు జ్ఞాపకం చేస్తాను, ఎందుకంటే దాన్ని అర్థం చేసుకోగలిగితే ఇలాంటి ప్రార్థనలను యేసు ప్రభువులు వారు గద్దిస్తారా లేకపోతే అంగీకరిస్తారా అని ప్రజలకు చాలా సులభంగా అర్థమైపోద్ది. యేసు ప్రభువులు వారు యెరూషలేమునకు వెళ్లాల్సి ఉంది. అయితే మధ్యలో సమరయ గ్రామములో గుండా ఆయన వెళ్లాల్సినటువంటి పరిస్థితి అర్థమైందనుకుంటాను. యేసు ప్రభువులు వారు ఉన్నటువంటి స్థలము నుండి యెరూషలేమునకు వెళ్లాల్సి ఉంది. అయితే మధ్యలో సమరయ గ్రామము నుండి ఆయన యెరూషలేమునకు వెళ్ళాలి. అయితే యేసు ప్రభువులు వారు ఆ సమరయ గ్రామములోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు యేసు ప్రభు యెరూషలేమునకు వెళ్తున్నాడు కాబట్టి ఆయనను అంగీకరించలేదు, ఆయనను అనుమతించలేదు, యేసు ప్రభువులు వారిని అడ్డుకున్నారు. అప్పుడు యేసు ప్రభుకి సన్నిహితులైనటువంటి ఇద్దరు శిష్యులు యేసు ప్రభు దగ్గరే ఉన్నారు. వారు ఎవరంటే యాకోబు, యోహాను. వీరిద్దరూ కూడా వెంటనే యేసు ప్రభుతో ఏమన్నారో తెలుసా? ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లుగా మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అని ప్రార్థన చేశారు అని యేసు ప్రభుతో చెప్పారు. యేసు ప్రభువుల వారు వారిని వెంటనే గద్దించినట్లుగా లూకా సువార్త 9వ అధ్యాయంలో చాలా స్పష్టముగా వాక్యంలో మనము చూడగలం. కనుక యేసు ప్రభువుల వారు ఆయనను అడ్డుకున్నటువంటి వారిని, సువార్తను ఆటంకపరిచినటువంటి వారిని దహించి వేయాలని, నాశనము చేయాలని ఎప్పుడు కూడా కోరుకోలేదు. అసలు ఆయన శిష్యులే ఆకాశము నుండి అగ్ని దిగి వారిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని ప్రశ్నిస్తే యేసు ప్రభువులు వారు వారిని గద్దించారు. అది నమ్మకం ఉన్నారు. 6,000 సంవత్సరాల క్రితం అనేది ఒక థియలాజికల్ గా మేము నమ్మే ఉంటున్నాను. ఒక నమ్మారు, అది చెప్పాలి. మరి కోట్ల సంవత్సరాల డిఫరెన్స్ ఉందని ఆయన ఎట్లా అంటున్నారు? ఎట్లా మరి బైబిల్లో ఉన్న మొదటి వాక్యానికి, రెండో వాక్యానికి కోట్ల కరుణాకర్ గారు మీరు రెస్పాండ్ అవుతారా? అన్సైంటిఫిక్ అంటున్నారు 6,000 సంవత్సరాలకే సృష్టి అయిందని బైబిల్ చెప్పడం. సాంశరారు దేవ పరిణామ క్రమం ప్రకారం 2 లక్షల సంవత్సరాల క్రితం నడిచే మానవుడు వచ్చాడు వానరం నుంచి మొదలుపెట్టి, అంతకంటే ముందు కోట్ల సంవత్సరాల నుంచి భూమి ఉంది అని. కానీ 6,000 సంవత్సరాల క్రితమే సృష్టి పుట్టింది అనేది ఒక థీరీ బైబిల్లో క్రియేట్ చేశారు అంటున్నారు. అవునండి, బైబిల్ గ్రంథంలో దేవుడు ప్రతిదీ రాయించాడు. నేను ఇంతకుముందే చెప్పాను, తర్కాలకి వాదాలకి దూరంగా ఉండమని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది. భూమి 8,000 సంవత్సరాల క్రితం సృష్టించబడింది, మొదటి దినానికి 2వ దినానికి ఎంత గ్యాప్ ఉంది, మొదటి వచనానికి 2వ వచనానికి 8,000 సంవత్సరాలు ఉన్నాయి, దానివల్ల ప్రజలకు ఏమీ ప్రయోజనకరం లేదు. మూర్తి గారు, మీరు చాలా చక్కటి ఉద్దేశంతో ప్రజలకు మేలు చేయాలన్నటువంటి ఈ డిబేట్లో అలాంటి పనికిరాని విషయాల గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే దానివలన ఏమీ ప్రయోజనం లేదు. మూర్తి గారు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, నమ్మినటువంటి వారికి దేవుని వాక్యము శక్తి అయి ఉంటుంది, నమ్మని వారికి అది వెర్రి మాటలుగానే ఉంటాయి. అప్పుడు ఎలా జరిగింది, అది ఎట్లా జరిగింది, అదే గ్రంథంలో ఉన్న కాలం ప్రకారం చూస్తే చాలా తక్కువ. అదే సార్, మేము మీ బైబిల్ గొప్పది అని మీరు మాకు మాకు చెప్పినప్పుడు, మేము ప్రశ్న అడిగినప్పుడు మీరు సమాధానం చెప్పాలి. అంటే మేము అడిగిన ప్రశ్న మీ వెరితనము అంటే 8వ వచనంలో వెరితనము అంటే కదా అడిగిన స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. సిలువను గుర్చినటువంటి మాట
నమ్మేటువంటి వారికి దేవుని శక్తి గాని, నమ్మనటువంటి వారికి అది వెలుగుతారు. మాటలు పిచ్చిగా అనిపించడం సహజమే.